ప్రధానంగా ఈ నాలుగు జిల్లాల్లో మొత్తంగా రాష్ట్రమంతా కూడా జరిగిన నష్టాన్ని కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షల ద్వారా ఎప్పటికప్పుడు అధ్యక్ష నిరంతరాయంగా అంచనా వేస్తూ సహాయక చర్యలను పురమాయిస్తూ ముమ్మరంగా ఫాలో అప్ జరుగుతూ ఉండేది అధ్యక్ష అధ్యక్ష అయినా విమర్శిస్తూ ఉన్నారు నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని అధ్యక్ష నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని ఎక్కడో ఒక చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని తనని వ్యతిరేకించిన వైఎస్ఆర్ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయాడని ప్రతిపక్ష నాయకుడు ఈ మాటలు మాట్లాడారు అధ్యక్ష ఆయన పొయ్యింది దానికి ఆయన మాటలు మాట్లాడుతున్నది ఏంటి నిజంగా ఆయన గారి సంస్కారానికి నా నమస్కారం అధ్యక్ష అధ్యక్షా